हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल नेन मी कल्पना ई रोज मन स्पेशल रेसिपी वच्चेसी रेस्टोरेंट स्टाइल प्रॉन करी ఒక్కసారి గనుక ఇక్కడ నేను వీడియోలో చూపించే టిప్స్ ఫాలో అవుతూ ఈ ప్రాన్ కర్రీని రెడీ చేస్తారంటే మీరు ఇంకెప్పుడు రెస్టారెంట్ లో దొరికే ప్రాన్ కర్రీ జోలికి వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుంది ఈ ప్రాన్ కర్రీ ఓన్లీ రైస్ లోకి అనే కాకుండా రోటీస్ బిర్యానీ పులావు అలాగే ఇడ్లీ దోశ ఎందులోకి తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పెట్టారంటే వాళ్ళు గాని రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారా అని తప్పకుండా అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ ప్రాన్ కర్రీ రెడీ చేసుకోవడానికి మనం ముందుగానే ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకోవాలి నేను ఆల్్రెడీ చేసేసి పెట్టేసుకున్నాను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ ని మిక్సింగ్ బౌల్ లోకి వేసుకొని దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్ కి సరిపడా salt and గాని వేసుకొని ఈ పసుపు అలాగే ఉప్పు ఈ ప్రాన్స్ కి బాగా పట్టేలాగా 2 నిమిషాల పాటు మసాజ్ చేయండి ఇలా ఉప్పు పసుపు బాగా పట్టిచేసిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ ని పెట్టేసుకొని 1 అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టేసి రెస్ట్ ఇవ్వండి ప్రాన్స్ కర్రీకి మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు ఉల్లిపాయలను వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయొచ్చు ఒకవేళ అట్లాగే బాగా పేస్ట్ అవుతుంది అనుకుంటే ఇట్లాగైనా పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ ని కాసేపు పక్కన పెట్టేసి ప్రాన్స్ ని ఫ్రై చేసుకుందాం 1 అవర్ అయిన తర్వాత ప్రాన్స్ ని ఫ్రిజ్ లో నుంచి బయటికి తీసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేడేక నుంచి దీంట్లో ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ ఇట్లాగా బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని వేసుకొని ఒక 50 టు 70% వరకు ఫ్రై అవనివ్వండి మీరు కావాలైతే ఇలా మారినేట్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ ని బాయిల్ చేసేసైనా తీసుకోవచ్చు కానీ బాయిల్ చేసిన దానికంటేను ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవడం వల్ల మన కర్రీ నీచు వాసన లేకుండా మంచి టేస్టీగా వస్తుంది ఈ ప్రాన్స్ ని ఇట్లాగా మధ్య మధ్యలో రెండు వైపులకి తిప్పుతూ రెండు వైపులా ఈవెన్ గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసి తీసుకోండి మన ప్రాన్స్ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ లోకి వచ్చేసే ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్ లోకి దిహేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ రొయ్యల్ని కాసేపు పక్కన పెట్టేసి ఇదే ఆయిల్ లో ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక నాలుగు లవంగ కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక యాలకును గాని వేసుకొని ఫ్రై అవనివ్వండి ఇవి కాస్త ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో మధ్యలోకి చీల్చుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కల్ని గాని వేసుకొని పచ్చిమిర్చి కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి ఈ పచ్చిమిర్చి గాని బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్ కి సరిపడా salt అని గాని వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఎంత బాగా అయితే ఫ్రై చేసుకుంటామో మన కర్రీ అంత టేస్టీగా వస్తుంది దీనిపై లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషస్ పాటు ఇట్లాగే ఫ్రై అవనివ్వండి ఈ మసాలా అంత బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు టమాటో ముక్కలు ఒక 2 స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అండ్ అలాగే ఒక స్పూన్ గరం మసాలాని గాని వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేస్తూ టమాటోలు సాఫ్ట్ గా అయ్యే వరకు కుక్ చేసుకోండి ఈ మసాలాస్ అన్ని కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి salt సరిపోయిందా లేదా చెక్ చేసి చూసుకుందాం salt కొద్దిగా తక్కువ ఉంది దీంట్లో కొద్దిగా salt ని గాని యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి ఇలా బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషస్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నారంటే మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ ఇట్లాగా దగ్గరికి అయిన తర్వాత ఒక స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకొని చేతులతో ఇట్లాగా క్రష్ చేసి వేసుకోండి కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల మన కర్రీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్న ప్రాన్స్ కర్రీ పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసి తీసుకుందాం అంతే ఫ్రెండ్స్ వేడివేడిగా మన రెస్టారెంట్ స్టైల్ ప్రాన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఎందులోకి తిన్నా టేస్ట్ అయితే అదిరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు గనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల లైక్ పై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్ లోకి వస్తాయి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బై